నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా లేటెస్ట్ వీడియోస్ను పొందండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి. హౌ టు క్వాలిఫై టెట్ పేపర్ టూ ఈజీలీ అనే అంశాన్ని చూద్దాం. ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం. టెట్లో టోటల్ మార్క్స్ 50 మార్కులకు ఉంటుంది. టెట్ వెయిటేజ్ 20% ఉంటుంది. టెట్లో కనుక మనకి 7.5 మార్కులు వస్తే డిఎస్సిలో 1 మార్క్తో సమానం. సో ఒకవేళ మీరు టెట్లో 90 మార్కులు కానీ పొంది ఉంటే మీకు డిఎస్సిలో వచ్చేటువంటి వెయిటేజ్ ఎంతంటే 12 మార్కులు. అలాగే ఒకవేళ కనుక మీరు టెట్లో 130 మార్కులు కానీ పొంది ఉంటే, అంటే 130 మార్కులు అనేది చాలా హైయెస్ట్, అంతకన్నా ఎక్కువ రావడం కష్టం. సో అప్పుడు మనకి టెట్లో వచ్చే వెయిటేజ్ ఎంతంటే 17.3 మార్కులు. సో ఇప్పుడు 90 మార్కులు వచ్చిన వాడికి 130 మార్కులు వచ్చిన వాడికి డిఫరెన్స్ ఎంతంటే కేవలం 5 మార్కులు మాత్రమే. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే టెట్ అనేది క్వాలిఫయింగ్గా మాత్రమే చూడాలి. మనం చేసేటువంటి హార్డ్ వర్క్ అంతా కూడా డిఎస్సిలో పెడితే ఈజీగా పోస్టు పొందొచ్చని తెలుస్తుంది. అయితే టెట్లో 90 మార్కులు పొందడం ఎలా అని చూసుకుంటే, ముందు ఈ టెట్లో మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 మార్క్స్కి ఉంటుంది. అయితే ఈ ఇందులో డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్, అండర్స్టాండింగ్ లెర్నింగ్, పెడగాలజికల్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు మన సైకాలజీ అనేది చాలా ఎక్కువ సిలబస్ కాబట్టి ఈ టైంలో మనం చదవలేం కాబట్టి మనం మెయిన్ కాన్సెప్ట్స్ అయినటువంటి మూర్తిమత్వం కానీ, వికాస దశలు కానీ, లేదా అభ్యసనం కానీ అలాంటి టాపిక్స్ మీద కొద్దిగా అవగాహన పెంచుకోవాలి. అలాగే నిజ జీవితానికి సంబంధించినటువంటి అంశాలపై సంబంధించి అవగాహన పెంచుకోవాలి, ఎందుకంటే అవి కొడుగుతాడు. అలాగే అప్లికేషన్ మీద కూడా మనకు అడగడం జరుగుతుంది ఎక్కువ. సో వాటి మీద మన మినిమం నాలెడ్జ్ తెలిస్తే మనం ఈ సంబంధించి 15 మార్కులు ఈజీగా మనం పొందవచ్చు. తర్వాత తీసుకుంటే లాంగ్వేజ్ 1, తెలుగు. తెలుగు అనేది 30 మార్కులకు ఉంటుంది. ఈ 30 మార్కుల్లో కంటెంట్ అనేది 24 మార్క్స్కి ఉంటుంది. ఇందులో పఠన అవగాహన, తెలుగు సాహిత్యము, పదజాలం, భాషాంశాలు ఉంటాయి. ఇందులో పద్యం ఇచ్చి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడుగుతాడు. అలాగే ప్యాసేజ్ ఇచ్చి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడుగుతాడు. సో ఇవి ఈజీగా 5, 10 మార్కులు ఈజీగా పొందొచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీటిని వదులుకోకూడదు. అలాగే గ్రామర్ సంబంధించి సందులు, సమాసాలు, అలాగే అలంకారాలు, ప్రకృతి వ్యక్తులకు సంబంధించినటువంటి గ్రామర్ ఈజీగా మనం ఈజీగా నేర్చుకోవచ్చు. అలాగే ఈజీగా మార్కులు సంపాదించుకోవచ్చు. సో మనకి తెలుగులో 24 మార్కులకి కనీసం 15 మార్కులు ఈజీగా మనం సంపాదించుకుంటే సరిపోతుంది. అలాగే తెలుగు మెథడాలజీలో 6 మార్కులకి మనం ఏం చదవకపోయినా సరే 3 మార్కులు మనం సంపాదించుకోవచ్చు. తర్వాత లాంగ్వేజ్ 2 తీసుకుంటే ఇంగ్లీషు 30 మార్క్స్కి ఉంటుంది, కంటెంట్ 24 మార్క్స్కి ఉంటుంది. అయితే ఇంగ్లీష్ అనేది చాలా టఫ్గా ఉంటుంది కాబట్టి ఏ క్వశ్చన్ వస్తుందో మనం చెప్పలేం, ఎక్స్పెక్ట్ చేయలేం అసలు. కాబట్టి మనకు తెలిసినటువంటి మినిమం గ్రామరు, ఇప్పుడు టెన్సెస్ కానీ, లేదా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇలాంటివి నేర్చుకున్నట్లయితే కొన్ని మార్కులు మనం సంపాదించుకోవచ్చు. అలాగే పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి అది 5 మార్క్స్ ఈజీగా, అది మట్టి వయసులో అది కూడా వదలకూడదు. ఆ 5 మార్క్స్ మనం ఈజీ ఖచ్చితంగా సంపాదించుకోవాలి. సో ఈ విధంగా మనం చేస్తే మనం ఒక 12 మార్కులు సంపాదించుకోవచ్చు ఇంగ్లీష్లో. అలాగే ఇంగ్లీష్ మెథడాలజీ కూడా 6 మార్కులకు ఉంటుంది. ఇది చదవకపోయినా సరే 3 మార్కులు సంపాదించవచ్చు. అయితే మెథడాలజీకి ఏం చేయాలంటే, మెయిన్గా మెథడాలజీకి అయితే మాత్రం మోడల్ పేపర్స్ తీసుకోవాలి. మార్కెట్లో దొరికినటువంటి మోడల్ పేపర్స్, ఓన్లీ మెథడాలజీకి మాత్రం మోడల్ పేపర్స్లో ఉన్నటువంటి మెథడాలజీ బిట్స్ చేస్తే కనీసం నేను చెప్పినట్టుగా 6 మార్కులకి 3 మార్కులు ఖచ్చితంగా సంపాదించుకుంటారు. సో అది మెథడాలజీ చేయాలి. తర్వాత మ్యాథమెటిక్స్ తీసుకుంటే 30 మార్క్స్కి ఉంటుంది. ఇది కంటెంట్ 24 మార్క్స్కి ఉంటుంది. సో ఇక్కడ సైన్స్ మ్యాథ్స్ అభ్యర్థికి మ్యాథమెటిక్స్ అనేది మంచి కీలకమైనటువంటి సబ్జెక్టు. సో ఇది ఇందులో కరెక్ట్గా చేస్తే మనకు 24కి 20 దాటి చేయొచ్చు. సో మనం ఈ మ్యాథ్స్కి ఏం చేయాలంటే, ఇది కూడా లాస్ట్ మూమెంట్లో చేయొద్దు. అంటే లాస్ట్ అవర్స్లో ఎగ్జామ్ ముగించే టైంలో మ్యాథ్స్ ముట్టుకోవద్దు. అలాగే మధ్యలో కానీ కొద్ది ముందు కానీ దీన్ని చేసుకుంటే మనం ఈజీగా మంచి మార్కులు స్కోర్ చేయొచ్చు. చివరిని చేస్తే ఏమవుద్దంటే మనకి టైం లేకపోవడం వల్ల వచ్చిన కరెక్ట్ చేసిన కూడా తప్పులు చేసి మన మార్కులు కోల్పోతాం ఖచ్చితంగా. సో ఇది గభ్యతలు గుర్తుపెట్టుకోండి. మ్యాథ్స్ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం లాస్ట్ చేయొద్దు. అలాగే మ్యాథ్స్ మెథడాలజీ 6 మార్కులకి 3 మార్కులు, అంటే మినిమం నాలెడ్జ్ ఉన్న సెన్స్ ఉన్న అభ్యర్థి ఖచ్చితంగా 6 మార్కులకి 3 మార్కులు ఖచ్చితంగా రైట్ పెట్టగలడు.
సో ఆ విధంగా మెథడాలజీని మనం ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా మార్కులు సగం మార్కులు సంపాదించుకోవచ్చు. తర్వాత సైన్స్, సైన్స్ అనేది 30 మార్కులకు ఉంటుంది. సో ఈ మ్యాథ్స్ సైన్స్ అభ్యర్థులకి కష్టమైనటువంటి టాపిక్ ఏదంటే ఈ సైన్సే. ఇందులో మనకి ఫిజికల్ సైన్స్ ఉంటుంది, బయాలజీ ఉంటుంది. సో ఇవి సిలబస్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది చాలా కష్టమైనటువంటి సబ్జెక్ట్ వాళ్ళకి. దీనికోసం ఏం చేయాలంటే ఈ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నటువంటి అభివృద్ధి అనేది తెలుసుకుంటే కొద్దిగా అవగాహన చేసుకోవాలి, ఆ టాపిక్ మీద కొద్దిగా పట్టు సాధించాలి. అలాగే ఇక్కడ ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ప్రీవియస్ టెట్ పేపర్స్ ఉంటాయి కదా, వాటిలో ఏ టాపిక్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నాడో అది అబ్జర్వ్ చేసి ఆ టాపిక్ మీద కనుక మనం కొంచెం అవగాహన పెంచుకున్నట్లయితే ఈ సైన్స్లో కొద్దిగా మనం మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో ఆ విధంగా ఫాలో అప్ అవ్వండి. ఇప్పుడు మనం ఉన్నటువంటి టైం తక్కువ కాబట్టి ఇది ఇట్లా చేస్తే మనం గెయిన్ చేసుకోవచ్చు. అలాగనే క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ చదివితే అవ్వదు, ప్రీవియస్ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా రిపీట్ అవ్వు, అవి రావు. అలాగే మోడల్ పేపర్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా చదివిన ఉపయోగం ఉండదు, అవి కూడా రావడం కష్టము. సో మనం చేయవలసింది ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఉన్నటువంటి ఏ క్వశ్చన్స్ ఏ టాపిక్ మీద క్వశ్చన్లు అడుగుతున్నాడో ఆ టాపిక్ మీద పూర్తి అవగాహన పెంచుకుంటే మన వాడు ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం ఈజీగా మార్క్స్ చేయొచ్చు. అలాగే మెథడాలజీ కూడా 6 మార్కులకి ఇక్కడ ఈజీగా 3 మార్కులు సంపాదించవచ్చు, టోటల్గా 17+3 20 సంపాదించుకోవచ్చు. అయితే మ్యాథమెటిక్ సైన్స్ వాళ్ళకి తీసుకుంటే సైకాలజీలో ఒక 15 మార్కులు, తెలుగు కంటెంట్ మెథడాలజీలో ఒక 20 మార్కులు, ఇంగ్లీష్ కంటెంట్ మెథడాలజీలో ఒక 15 మార్కులు, మ్యాథ్స్ కంటెంట్ మెథడాలజీలో ఒక 20 మార్కులు, సైన్స్ కంటెంట్ మరియు మెథడాలజీలో ఒక 20 మార్కులు, టోటల్గా 90 మార్కులు గెయిన్ చేసి ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. ఓసీ అభ్యర్థి 90 మార్కులు వస్తే చాలు, అలాగే బీసీ అభ్యర్థికి 75 మార్క్సే కాబట్టి ఇంకా ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. తర్వాత సోషల్ అభ్యర్థులు చూసుకుంటే వీళ్ళకి 60 మార్క్స్ సోషల్ ఉంటుంది, కంటెంట్ 48 మార్క్స్, మెథడాలజీ 12 మార్కులు. వీళ్ళకి మ్యాథ్స్ సైన్స్ ఉండదు కాబట్టి ఆ రెండు తీసి సోషల్ ఉంటుంది కాబట్టి సోషల్లో మనకు సోషల్ అభ్యర్థి 10th క్లాస్ నుంచి వాడు సోషలే చదువుతాడు కాబట్టి ఆడికి సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటుందని అనుకుంటున్నాం. సో ఆడు కంటెంట్లో సోషల్ కంటెంట్లో వాడు సబ్జెక్టే కాబట్టి సోషల్ కంటెంట్లో ఈజీగా కనీసం 48 మార్కులు కనీసం 34 మార్కులు వస్తున్నా చాలు, ఈజీ క్వాలిఫై అయిపోతారు. సో ఆ విధంగా పట్టు వాళ్ళకి సోషల్ మీద పట్టు ఉంటుంది కాబట్టి సంపాదించుకోవచ్చు మార్క్స్. అలాగే మెథడాలజీలో కూడా 12 మార్కులకి ఈజీగా 6 మార్కులు సంపాదించుకోవచ్చు, చదవకపోయినా సరే 6 మార్కులు సంపాదించుకోవచ్చు. సో ఈ విధంగా 40 మార్క్స్ సంపాదించుకోవాలి. ఒకవేళ సోషల్ మీద అభ్యర్థికి పట్టు లేకపోతే అప్పుడు కూడా సేమ్ అట్లనే లాస్ట్ ప్రీవియస్ పేపర్ ఉన్నటువంటి క్వశ్చన్స్ తీసి ఏ క్వశ్చన్ మీద ఏ టాపిక్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడో ఆ టాపిక్ని చదువుకుంటే బాగా ఆ టాపిక్ మీద ఏ క్వశ్చన్ అడిగినా సరే మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. అలాగే ఇంకో చదివే పద్ధతి ఏంటంటే మనం యాక్చువల్గా టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా మనం నమ్ముకుని టెక్స్ట్ బుక్స్నే నమ్ముకోవాలి. టెక్స్ట్ బుక్స్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ని ఏం చేయాలంటే మనము మనకి నచ్చిన రీతిలో మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ నోట్స్ కూడా సింపుల్ నోట్స్ తయారు చేసుకోవాలి, పెద్దగా రాయడం కాకుండా ఒక అంశానికి సంబంధించి షార్ట్ నోట్స్ తయారు చేసుకొని ఆ షార్ట్ నోట్స్ కూడా ఏ విధంగా అంటే మనకు వచ్చినటువంటి అంశాలను వదిలిపెట్టి మనకి ఏవైతే రావో ఆ అంశాలని నోట్ చేసుకుని అవే పదే పదే చదవడం వల్ల మనకి బాగా గుర్తుండే అవకాశం ఉంటుంది, అలాగే మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం ఫాలో అయితే బాగా స్కోర్ చేయొచ్చు. సో సోషల్ క్యాండిడేట్స్ తీసుకుంటే మినిమం మార్క్స్ ఇక సైకాలజీలో 15 మార్కులు, తెలుగు కంటెంట్ మెథడాలజీలో 20 మార్కులు, ఇంగ్లీష్ కంటెంట్ మెథడాలజీలో ఒక 15 మార్కులు, సోషల్ కంటెంట్ మెథడాలజీలో ఒక 40 మార్కులు, టోటల్గా 90 మార్కులు గెయిన్ చేసుకుంటే మీరు ఈజీగా క్వాలిఫై అవుతారని చెప్పొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన